హాలీవుడ్ లో ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపిన సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 వరల్డ్ వైడ్ గా 700 వరకు మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 4300 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకొని దుమ్ము లేపగా ఇండియాలో రిలీజ్ ను ఆలస్యంగా సెకండ్ వేవ్ వల్ల సొంతం చేసుకోవాల్సి వచ్చింది ఈ సినిమా కానీ సినిమా హాలీవుడ్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్ ప్రింట్ రిలీజ్ అవ్వడంతో ఇండియాలో కూడా ఎగబడి ఈ సినిమా మాస్టర్ ప్రింట్ ను జనాలు చూసేశారు దాంతో బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ మాత్రం జోరు లేని కలెక్షన్లను చూపెట్టి నిరాశపరిచిందనే చెప్పాలి ఓవరాల్ గా వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఇండియా మొత్తం మీద ఈ సినిమా కేవలం 7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను ఓవరాల్ గా 4 రోజుల వీకెండ్ లో సొంతం చేసుకున్నట్లు సమాచారం ఇంత పెద్ద సినిమాకు 7 కోట్ల రేంజ్ కలెక్షన్లు రావడం ఈ ఫ్రాంచైజీలో ఇదివరకు వచ్చిన సినిమాలు దుమ్ము లేపి కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఈ సినిమా కలెక్షన్లు ఇంత దారుణంగా ఉండటం అందరికీ షాక్ ఇస్తున్నాయనే చెప్పాలి కానీ ఆల్రెడీ ప్రింట్ రిలీజ్ అవ్వడం లాంటివి కలెక్షన్లపై తీవ్ర ఇంపాక్ట్ చూపెట్టాయని చెప్పవచ్చు ఓవరాల్ గా సినిమా ఇక తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 4 రోజుల వీకెండ్ లో 45 లక్షలకు పైగా షేర్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం నెట్ కలెక్షన్స్ 75 లక్షల వరకు ఉంటాయని అంటున్నారు మొత్తం మీద మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ 4 రోజుల్లో సినిమా ఇండియాలో ఏమాత్రం ఇంప్రెస్ చేయని కలెక్షన్ అనే సొంతం చేసుకుందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి